హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరచంద్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2000 ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించి రిక్రూట్మెంట్ రిలీజ్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రీవియస్గా నేను నోటిఫికేషన్ వివరాలను చాలా క్లియర్గా వీడియో డిస్క్రిప్షన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్టయితే వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే తప్పకుండా ప్రీవియస్గా చేసిన ఎస్బీఐ రిక్రూట్మెంట్ ప్రాసెస్ తాలూకు పోస్టుల వివరాలు అన్నీ కూడా ఆ నోటిఫికేషన్ వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వీడియోలో నేను మీకు రెండు ముఖ్యమైన కాన్సెప్ట్లు చెప్పబోతున్నాను. ఒకటి ఏంటంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది, ఏ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం ఎన్ని ఫేజులుగా డివైడ్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్లో ఒక భయంకరమైన నిజాలు అనేవి ఈ నోటిఫికేషన్ నుంచి బయటపడబోతున్నాయి ఫ్రెండ్స్. అది ఏంటి, అసలు ఏ విధంగా బాండ్ ఉంటుంది, దీనికి బాండ్ అనేది ఉంది ఫ్రెండ్స్ కొత్తగా మనకి అమలుపరచడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ రిక్రూట్మెంట్లో, బాండ్ ఎలా ఉంటుంది, అలాగే మిమ్మల్ని తగిన పీరియడ్లో ఎవరైతే మీరు సరిగ్గా ఉద్యోగం చేయకపోతే మిమ్మల్ని పీకేస్తారు ఉద్యోగంలోంచి, సో అలాగే ఇతరత్ర విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో తర్వాత తప్పకుండా నెక్స్ట్ వీడియోని కూడా తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. అందులో స్టేట్ బ్యాంక్ నుంచి భయంకరమైన నిజాలమైన బయటపడుతున్నాయి, ఏ చాలా వరకు రూల్స్ అనేవి మారడం జరిగింది, ఆ రూల్స్ ప్రకారం ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఎంత టఫ్గా జరుగుతుంది, అలాగే మనల్ని ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోకి వచ్చేసరికి మాత్రం మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2000 పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది కదా, అందులో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, అలాగే ఫేజ్ 3 అని ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషను, మెయిన్ ఎగ్జామినేషను ఫేజ్ 1 ఫేజ్ 2 కింద కన్సిడర్ చేస్తారు. ఇకపోతే ఫేజ్ 3కి వచ్చేసరికి గ్రూప్ డిస్కషను, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ 3 విభాగాల కింద ఉంటుంది. ఈ 3 విభాగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్లు ఉంటాయి 30 మార్కులకి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్లు 35 మార్కులకి, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్లు 35 మార్కులకి, టోటల్గా 100 మార్కులకి అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క దానికి ఏంటంటే 20 మినిట్స్ అనేది విండో టైమర్ ఉండడం జరుగుతుంది. ఈ విండో టైమర్ ఏంటి అంటే ఇంతకుముందు క్లర్క్కి ఉంది, ఎస్బీఐ క్లర్క్కి ఏ విధంగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అందులో కూడా మెన్షన్ చేశారు విండో టైమర్ అనేది. సో ఇందులో కూడా విండో టైమర్ అనేది కంపల్సరీగా ఉంటుంది, 20 మినిట్స్ అనేది ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి ఎస్బీఐ పీఓకి వచ్చేసరికి. సో 1 అవర్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి మాత్రం ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో 4 విభాగాల కింద డివైడ్ అయింది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అని అడిగాడు, అంటే రీజనింగ్తో పాటు కంప్యూటర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు కూడా ఇందులో అడిగే ఛాన్స్ ఉంటుంది, 45 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది వచ్చేసరికి 35 క్వశ్చన్లు ఉన్నాయి. అలాగే జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఈ జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్లు ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్లు ఉంటాయి, టోటల్గా వచ్చేసరికి 155 క్వశ్చన్లు 200 మార్కులకు ఉంటాయి. 155 క్వశ్చన్లు 200 మార్కులకు ఉండడం ఏంటని మీకు అనుమానం రావచ్చు. అందులో కొన్ని ప్రశ్నలకి 2 కానీ 2.5 మార్కులు కానీ లేకపోతే 1 కానీ 1.5 మార్కులు కానీ ఉంటాయి. సో దాన్ని బట్టి 200 మార్కులు అనేవి వాళ్ళు సెట్ చేయడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసరికి మాత్రం 3 గంటల సమయం అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్లోనే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా పెడతారు. ఆ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసరికి మాత్రం 30 నిమిషాలు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, దీనికి 50 మార్కులు అనేవి కేటాయించడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో ఎప్పుడైతే ఈ 4 విభాగాలు మీరు రాసేస్తారో దాని కంటిన్యూషన్గానే ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా చాలా కష్టపడి ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫేజ్ 3కి వచ్చేసరికి మాత్రం ఇంకొక ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్ వచ్చేసరికి మనకి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. గ్రూప్ ఎక్సర్సైజ్ అంటే గ్రూప్ డిస్కషన్ అని అర్థము, 20 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా 30 మార్కులకు ఉంటుంది. సో 20 30 టోటల్గా 50 మార్కులకు ఉంటుంది కదా. సో ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి అప్పుడు వాళ్ళకి ఏంటంటే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్ మాత్రమే తప్ప ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అది ఏ విధంగా కూడా మనకి ఫిచింగ్ అవ్వదు లాస్ట్ ఫైనల్ మార్క్స్కి. సో మెయిన్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచే మార్క్స్ అనేవి కౌంట్ అవుతాయి. సో ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ బాగా రాసినట్లయితే ఆ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 250 మార్కులకు ఉంటుంది, దాన్ని 75 మార్కులకి కుదిస్తారు. ఈ 75 మార్కులు కుదించిన దాన్ని మార్కులు విడిగా పక్కన పెడతారు ఒక స్టూడెంట్కి వచ్చిన మార్కుల్ని. అలాగే గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలో ఎవరైతే 50 మార్కులు వచ్చాయో 50 మార్కులను 25 మార్కులకి కుదిస్తారు. సో ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీస్తారు, ఈ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి 100 మార్కులకి కుదించి ఆ 100 మార్కుల నుంచి మనల్ని బయటికి తీయడం అనేది జరుగుతుంది మెరిట్ లిస్ట్ని. ఎవరైతే టాప్ పోస్ట్ పొజిషన్లో వస్తారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ 100 మార్కులకి కుదించిన తర్వాత ఆ 100 మార్కులకి సంబంధించి వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ బయటికి తీస్తారు. మెరిట్ లిస్ట్ బయటికి తీసిన వెంటనే ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో ఆ మెరిట్ లిస్టులో బాగా సత్తా చాటుతారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం అనేది ఇస్తారు. ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి, ఎమాన్యుమెంట్స్ అంటే శాలరీ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఉంటుంది. ఎవరైనా చూడనట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్టే తప్పకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, చాలా మంచి ఉద్యోగాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవిజనరీ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి చాలా కీలకమైన ఉద్యోగాలు. ఎందుకు అంటే ఇలాంటి ఉద్యోగాల్లో బయట మీకు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే స్టార్టింగ్ శాలరీ 30-35 అలానే ఇస్తుంది, కానీ 35 నుంచి 40 వేల రూపాయల జీతం అనేది ఏ బ్యాంకు కూడా ప్రొవిజనరీ ఆఫీసర్ రేంజ్లో స్టార్టింగ్ ఫ్రెషర్కి ఇవ్వదు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ కాబట్టి స్టార్టింగే 35 నుంచి 40 వేల రూపాయల జీతం అనేది ఇస్తుంది. ఇంకా అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్లు, తర్వాత అలవెన్స్లు, డిఆర్ఏ, హెచ్ఆర్ఏ, ఇంకా చాలా చాలా అలవెన్స్లు అవన్నీ ఉంటాయి. ఆ అలవెన్స్లు అన్నీ కలుపుకుని 40 వేల రూపాయల దాకా స్టార్టింగ్ జీతం అనేది వస్తుంది. ఈ స్టార్టింగ్ జీతంతో మీకు ఏంటంటే తర్వాత హయ్యర్ పొజిషన్స్ కూడా వెళ్ళచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రొవిజనరీ ఆఫీసర్స్ కింద జాయిన్ అయిన వ్యక్తులు చైర్మన్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినటువంటి చాలా ప్రముఖమైన వ్యక్తి అరుంధతి భట్టాచార్య, ప్రీవియస్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, ప్రజెంట్ ఆవిడ కాదు, ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అంటే అరుంధతి భట్టాచార్య గారు. ఆవిడ ఒక ప్రొవిజనరీ ఆఫీసర్ కింద జాయిన్ అయిన ఉంటాడు. ఆవిడ ప్రజెంట్ చైర్మన్ కింద ఆవిడ ఏమైందంటే చైర్మన్ పొజిషన్స్కి వెళ్ళి మిగతా చాలా పొజిషన్స్, మేనేజర్, చాలా జోనల్ మేనేజర్, ఇంకా చాలా చాలా పొజిషన్స్ అన్ని దాటుకుని ఆవిడ మేనేజర్ రేంజ్కి వెళ్ళింది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొవిజనల్ ఆఫీసర్ కింద జాయిన్ అయిన వ్యక్తి ఎవరైనా సరే అత్యున్నత ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్తారు. సో చాలా ముఖ్యమైనటువంటి అనాలిసిస్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్స్ అనేవి చాలా టఫ్గా ఉంటుంది, అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. చాలా కష్టపడి ప్రిపేర్ అయితే మాత్రమే మీకు ఈ జాబ్ని మీరు కొట్టగలుగుతారు. రెగ్యులర్ ప్రాక్టీస్ డైలీ చేయండి, డైలీ అట్లీస్ట్ ఒకటి కానీ లేకపోతే 3 పేపర్లు కానీ అట్లీస్ట్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినట్టయితే మీకు ఎగ్జామినేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్స్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్స్కి అప్పుడు చూడొచ్చు అనుకుంటే మాత్రం టైం సరిపోదు, కేవలం 4 రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి అప్పటికి టైం సరిపోదు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూతో పాటు మీకు గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా బాగా ప్రిపేర్ అయితే మీకు జాబ్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి 2000 ప్రొఫెషనరీ ఆఫీసర్స్ తాలూకా రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్సు, సిలబస్సు. మిగతా ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ విషయాలు, అవన్నీ కూడా దయచేసి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని జాయినింగ్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అలాగే బాండ్కి సంబంధించిన పాయింట్స్ కూడా ఉన్నాయి. అలాగే మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో సరిగా చేయలేదో పీకేసేస్తారు వాళ్ళు, ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేస్తారు, బయటికి టెర్మినేట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు చేస్తారో, ఎలా చేస్తారో, అసలు ఆ బాండ్ ఏంటి, దాని వివరాలు ఏంటి అనేవి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని ఫాలో అవ్వండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, అన్ని బ్యాంకులు ఒక ఎత్తు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఒక ఎత్తు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ తేడాను తెలుసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర, హ్యావ్ ఎ నైస్ డే.